రామోజీరావు గారి మీద కిరణ్ గారి మీద పెట్టిన కేసులో చాలా కీలకమైనటువంటి లిటిగేషన్ ఏంటి అంటే రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి యూరిరెడ్డిలని ఓ గదిలో కూర్చోమని చెప్పి అంటే వీళ్ళిద్దరూ ఎవరైతే రెడ్డి గారికి సంబంధించిన కొడుకులు మార్దిన్రెడ్డి యూరిరెడ్డిలను ఓ గదిలో కూర్చోమని చెప్పి వెళ్ళారు కాసేపటికి రామోజీ ఆ గదిలోకి వచ్చి ఓ వంద రూపాయల విలువైన స్టాంప్ పేపర్ రాసిన అఫిడవిట్ మీద మార్జిన్ రెడ్డిని సంతకం చేయమన్నారు తన వాటా షేర్లను తన సోదరుడు రెడ్డి పేరు మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసింది అదే సమయంలో రెండు వేల పదహారు అక్టోబర్ ఐదో తేదీతో ఉన్న రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు పోస్ట్ డేటెడ్ చెక్ నెంబర్ రెండు తొమ్మిది ఆరు నాలుగు ఆరు సున్నాని యూరిరెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్హెచ్ ఫోర్పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు కానీ దీనిపై సంతకం చేసేందుకు యూరిరెడ్డి నిరాకరించారు వెంటనే రామోజీరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తుపాకీ తీసి అన్నదమ్ములు మార్టిన్ రెడ్డి యూరిరెడ్డి తలకి గురిపెట్టారు మిమ్మల్ని కాపాడడానికి ఇక్కడ ఎవరూ లేరని బెదిరించారు దీంతో ప్రాణభయంతో ఆ ఫామ్పై యూరిరెడ్డి సంతకం చేశారు తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తుందని కానీ తేదీ కానీ ఆ ఫామ్పై లేవు రామోజీరావు తుపాకీతో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతో ఆ ఫామ్పై సంతకాలు చేసి వాళ్ళు బయటకు వచ్చారు మరోవైపు మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీసీఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో అక్కడ కంప్లైంట్ చేశామని చెప్తున్నారు అయితే మరోవైపు ప్రాణభయంతో ఆ ఫామ్పై సంతకం చేసినప్పటికీ తమకు రామోజీరావు ఇచ్చిన చెక్కును మాత్రం వాళ్ళు నగదుగా మార్చుకోలేదు ఎందుకంటే షేర్లు బదిలీ చేయడం సమ్మతం కాదు కాబట్టి నిజానికి షేర్లు బదిలీ చేయాలని ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు అందుకు సంబంధించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది చిట్ ఫండ్ చట్టం కంపెనీల చట్టం ప్రకారం ఉద్దేశించిన అన్ని పత్రాలపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షా షేర్లు బదిలీ చేసినట్టు కాదని యూరిరెడ్డి ధిమాగా ఉన్నారు అలాగే రామోజీరావు ఇచ్చిన చెక్కుని చెక్కుని నగదుగా మార్చుకోలేదు కాబట్టి తాను షేర్లు బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యం ఉందని ఆయన భావించారు కానీ ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు తమ షేర్లపై రావాల్సిన డివిడెండ్ కూడా అడగలేకపోయారు దీంతో రెండు వేల పదహారు నాటికి ఒక్కొక్కటి యాభై ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు విలువ చేసే రెండు వందల ఎనభై ఐదు షేర్లు అంటే ఒక్క కోటి యాభై తొమ్మిది లక్షల అరవై ఇది ఇప్పటికి వచ్చేటప్పటికి నూట యాభై తొమ్మిది కోట్లుగా కూడా కాదు పదిహేను కోట్ల తొంభై ఆరు లక్షల తొమ్మిది వేల ఆరు వందలకు వచ్చింది అప్పటికి పదిహేను లక్షల నుంచి మూలధన విలువైన ఆయన పేరుతో షేర్లు ఉన్నాయి ఇది ఇక్కడ వీళ్ళు రాసుకొస్తుంది మూలధన ఇది సేకరించింది ఏపీలోనే కాబట్టి ఇక్కడ అసలు పాయింట్ ఏంటి ఇక్కడెందుకు కేసు కట్టారు మరి హైదరాబాద్లో దానికంటే తన షేర్లను అక్రమంగా శైల జకరణ పేట బదిలీ చేయడంపై యూరిరెడ్డి ఏపీసీఐడికి ఫిర్యాదు చేశారు కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే తన తండ్రి జీజే రెడ్డి మార్గదర్శి ఫండ్స్లో పెట్టుబడి పెట్టారు మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఏడు బ్రాంచ్ కార్యాలయాల ద్వారా మార్గదేశ్ చిట్ ఫండ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది కాబట్టి తమ తన షేర్ల అక్రమ బదిలీపై రెడ్డి ఏపీసీఐడికి ఫిర్యాదు చేశారు జ్ఞానిపుణులు సంప్రదించిన తర్వాత ఆయన నియమ నిబంధనల మేరకు ఆయన ఆయన నిబంధనల మేరకు ఫిర్యాదు చేశారు రెడ్డి ఫిర్యాదును పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత సిఐడి విభాగం కేసు నమోదు చేసింది ఏ వన్గా చెరుకూరు రామోజీరా ఏ టూగా చెరుకూరు శైలజాకేర్లు పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈజీగా తీసి అవతల పడేస్తారు లేదా తెలంగాణకి టౌన్ చేస్తారు ఎందుకంటే నేరం జరిగింది అక్కడ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అనేటట్టయితే కనుక ఇప్పుడు దావుద్ ఇబ్రహీం కేసులన్నీ పాకిస్తాన్లో విచారించాలి మనం విచారించడానికి ఉండదు కాబట్టి ఇందులో లిటిగేషన్ ఆవేశంతో పెట్టారు ఇది ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఎక్కువ కనబడుతుంది